పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా భీమ్లా నాయక్ నుంచి మూడో పాట విడుదలైంది. ఫస్ట్ టీజర్ విడుదలైనప్పుడు తొలిసారిగా వినిపించాయి ఈ లాలా భీమ్లా లిరిక్స్. అప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఈ ఎలివేషన్ సాంగ్ మొత్తానికి బయటకొచ్చింది. ఇందులో ఆశ్చర్యకరమైన ఇంట్రెస్టింగ్ మరో విషయం ఏంటంటే, త్రివిక్రమ్ చాలా కాలం తర్వాత ఒక సినిమా పాటను రాశారు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ భీమ్లా నాయక్ని ఎలివేట్ చేస్తూ ఆయన రాసిన సాహిత్యం చాలా బాగుంది. ఇండో ఆఫ్రికన్ బీట్స్తో తమన్ చేసిన డ్రమ్ సౌండ్ మంచి అటెన్షన్ డ్రా చేసింది. ఇక పాట విషయానికి వస్తే, లాలా భీమ్లా అడవి పులి గొడవపడి ఒడిసిపట్టు దంచికొట్టు కత్తిపట్టు అదరగొట్టు ఇదే పల్లవి. హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ ఉన్నాయి ఈ లిరిక్స్ అన్నీ. హీరో బేసిక్గా శాంత స్వరూపుడుగా మారిపోయి ఉంటాడు, కానీ అవసరమైనప్పుడు అతన్ని చెడుపై పోరాడమని ప్రేరేపించడమే ఈ లిరిక్స్ జయం. అడవి పులి గొడవపడి ఒడిసిపట్టు దంచికొట్టు కత్తిపట్టు అదరగొట్టు ఈ పదాలన్నీ పోరాడమని పురికొల్పోయేవే. ఇక చరణం విషయానికి వస్తే, పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు ఎత్తినోడు. ఈ లిరిక్స్లో కృష్ణుడి అంశ ప్రస్తావన తీసుకున్నాడు త్రివిక్రమ్. కృష్ణుడు గోకులంలో ఒక సాధారణ బాలుడిగా పెరుగుతాడు, కానీ తన వాళ్లకు కష్టం వచ్చినప్పుడు బలంగా నిలబడతాడు. గోపాలులను కష్టాలు పెడుతూ గోవులను మాయం చేస్తున్న కాళిందిపై కాలు పెట్టి కృష్ణుడు ఎలా అయితే తాండవమాడి మదం అణిచాడో అలా తన మనుషుల కోసం భీమ్లా నాయక్ బలంగా నిలబడతాడని చెబుతున్నాడు త్రివిక్రమ్. కృష్ణుణ్ణి పరీక్షిద్దామని దేవతలు ఓ సమయంలో బృందావనంలో భారీ వర్షంతో పిడుగులతో నానా బీభత్సం సృష్టిస్తారు. అప్పుడు కృష్ణుడు చిటికిన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తన వాళ్లందరినీ రక్షిస్తాడు. ఇదే ఉదాహరణను భీమ్లా నాయక్కు ఆపాదిస్తూ తన వాళ్లకు ఇబ్బందులు వస్తే ఎంతటి కష్టమైనా తాను భరిస్తూ ఎదురొడ్డి నిలుస్తాడని చెప్పడం త్రివిక్రమ్ ఉద్దేశం కావచ్చు.